నమస్తే, నా పేరు తేజస్విని, బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైందన్న హోంమంత్రి అనిత, గత ప్రభుత్వ విధానాలే కారణమంటూ అసహనం. కోడూరు మండలం వద్దిపరులో మంత్రి నిమ్మల రామనాయుడు పర్యటన, ముంపు ప్రాంతాల ప్రజల సమస్యలపై ఆరా. వరద ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాల వారిని ఆదుకుంటాం, బాధితులకు భరోసా కల్పించిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు. మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరును ఖరారు, డిప్యూటీ సీఎం పవన్ నిర్ణయంపై పాలకులలో జనసేన పార్టీ నాయకుల హర్షం. గత వైసీపీ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి బంగళపూడి అనిత ఆరోపించారు. విశాఖపట్నం నుండి అన్ని జిల్లాల ఎస్పీలతో ఆమె సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో మహీంద్రా వాహన తయారీ సంస్థ పోలీసులను బ్లాక్లో పెట్టిందని గుర్తు చేశారు. పోలీసుల వీక్ ఆఫ్ మీద పరిశీలిస్తున్నామని, గత ప్రభుత్వం సరెండర్ సెలవులు కూడా ఇవ్వకుండా చేసిందని ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో చివరికి పోలీసుల భద్రత కోసం పక్క రాష్ట్రం నుండి తుపాకులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అలాగే గంజాయి నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని, మహిళలను వేధింపుకు గురి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలియజేశారు. మేజర్ గా ఒక పక్క ప్రణాళికతో ముందుకెళ్ళడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గంజాయి అరికట్టాలి, గంజాయి ద్వారా వచ్చిన క్రైమ్ ని కూడా అరికట్టాలని కృత నిశ్చయంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పెషల్ గా ఫోకస్ కూడా పెట్టున్నాం. కాబట్టి పర్టికులర్ గా ఎన్నిసార్లు మేము దీని మీద రివ్యూస్ చేసుకోవడం కానీ, దీని మీద పర్టికులర్ గా ఆఫీసర్స్ తో మాట్లాడడం కానీ జరుగుతుంది. మేము కూడా ఎవ్రీ వీక్ నేను కూడా డిస్ట్రిక్ట్ విజిట్ కూడా వెళ్తానండి. డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత పని చేయాలి అని మనం ముందుకు తోసినా, వాళ్ళకి కావలసిన ఫెసిలిటీస్ మినిమం, మీకు చాలా సందర్భాల్లో చెప్పాను, ఈ వైజాగ్ మొత్తానికి, జిల్లా మొత్తానికి నాకు తెలిసి రెండు ఉన్నాయి డాగ్స్. ఎంతమేరకు వీళ్ళు పని చేయగలరు, ఎంతమేరకు వాళ్ళు ఐడెంటిఫై చేయగలరు? ఈవెన్ ఇందాకే నాకు చెప్పారు, స్పాట్లోని డ్రగ్ తీసుకున్నారా లేదా అని ఐడెంటిఫై చేయడానికి ఒక టూల్ ఉంటుందండి. ఆ టూల్ కాస్ట్ 4000 రూపీస్, లాస్ట్ ఉండేది 5 సంవత్సరాలు లేదు. అంటే అలాంటి టూల్స్ అలాంటివి వీళ్ళకి కనుక ఇస్తే ఇమీడియట్గా వాళ్ళు ఐడెంటిఫై చేయడానికి, వాడు డ్రగ్ తీసుకున్నాడా ఏం తీసుకున్నాడని తెలియడానికి వాళ్ళకు ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది. ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ఉండేది ఇంతకుముందు. ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడ కొంచెం సస్పీషియస్గా తిరుగుతున్నాడు ఒకడు, అరే నువ్వు ఎక్కడున్నావు ఒకసారి ఫింగర్ ప్రింట్ వేయ అని చెప్పి, ఈ ఈవెన్తో నాకు తెలిసి పామ్ ఐడెంటిఫికేషన్ కూడా ఉండేది ఇంతకుముందు. పామ్ పెట్టినా, అది వాళ్ళు పెట్టినా కూడా వాడు ఇంతకుముందు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్స్ ఏమున్నాయి, వాడు ఎన్ని కేసులు ఉన్నాయి, వాడి పొజిషన్ ఏంటి అన్నది క్లియర్ కట్గా బయటకు వచ్చేది. మీరు నమ్మరు, నేను ఏదో రాజకీయం మాట్లాడుతున్నానని కాదు. ఈరోజు వచ్చి ఏదో గొగ్గోలు పెట్టే పరిస్థితుల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు తప్పించి, లాస్ట్ 5 సంవత్సరాల్లో పోలీసు వ్యవస్థని కంప్లీట్గా నిర్వీర్యం చేశారు. ఈవెన్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అనేది లేకపోతే ఎలా అవుతుందండి? ఇంతకుముందు ఎక్కడైనా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎక్కడైనా సభలు పెట్టుకున్నా, ఏదైనా ఆర్గనైజ్ చేసుకున్నా, అక్కడికి ఫాల్కనర్స్ అని వెహికల్స్ వెళ్ళేది. వాళ్ళు హాక్ అని చెప్పేసి ఒక వెహికల్ ఉండేది, వాటికిలో సీసీ క్యామ్స్ ఉండేవి. ఎక్కడైనా అలాంటివి ఎవరైనా కొంచెం సంఘ విద్రోహ శక్తులు కనుక పనిచేస్తున్నారనుకుంటే ఈజీగా ఐడెంటిఫై చేసుకునే సిస్టమ్ ఉండేది. సో ఇప్పుడు అవన్నీ కూడా లేవు. మీరు నమ్ముతారా, మినిమం మెయింటెనెన్స్ లేదు పోలీస్ స్టేషన్స్కి, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మెయింటెనెన్స్ అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు మేము స్టార్ట్ చేయాలి. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు 6000 to 8000 రూపీస్ ఇచ్చేవారు. నేను మళ్ళీ చెప్తాను, పక్కన తెలంగాణలో 75,000 ఇస్తున్నారు. అక్కడ ఏమైనా గంజాయి పట్టుకుంటే దానికి సంబంధించిన ఐడెంటిఫికేషన్కో లేకపోతే ఇన్వెస్టిగేషన్కో మళ్ళీ చింతపల్లిలో లేకపోతే అరకు రావాలంటే వాళ్ళకి మినిమం కాస్ట్ ఎంత, ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ సొంత జేబులో తీసి ఇచ్చే పరిస్థితి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పరిస్థితి అయిపోయింది. సో ఈవెన్ దో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వాల్సిన టీఏడిఏలు కూడా లాస్ట్ 5 సంవత్సరాలు చెల్లించలేదు. ఈవెన్ వాళ్ళకి జీపీఎఫ్ నుంచి వచ్చే లోన్లు కూడా నేను మొన్న అసెంబ్లీలో కూడా చెప్పాను, ఆ లోన్ నేను 850 కోట్ల రూపాయలు డైవర్ట్ అయిపోయింది. ఎందుకు డైవర్ట్ అయిందని వీళ్ళు కోర్టుకి వెళ్ళి కోర్టులో అడిగితే అది టెక్నికల్ ఇష్యూస్లో ఒక బటన్ నొక్కపోయి ఇంకో బటన్ నొక్కేమని చెప్పేసారు చాలా ఈజీగా. సో ఇటువంటి సిచ్యువేషన్స్ మధ్యలో ఈరోజు మళ్ళా పోలీస్ డిపార్ట్మెంట్ యాక్టివేట్ అయింది. పోలీస్ డిపార్ట్మెంట్ మళ్ళా మా వర్క్ ఇది, మా వర్క్ పరదాలు కట్టడమే కాదు, ఇంకొక పార్టీ వాళ్ళ ఇళ్ల దగ్గర కాపలా కాయడం ఒకటే కాదు, మా పని ఇది అని చెప్పి ఈరోజు తెలుసుకొని వాళ్ళు ఐడెంటిఫికేషన్ చేసుకొని మళ్ళీ ముందుకెళ్తున్నారు. వాళ్ళందరినీ కూడా మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏదో సోషల్ మీడియాను బేస్ చేసుకొని నోటుకు వచ్చినట్టు మాట్లాడేసి డిపార్ట్మెంట్ మీద బురద చల్లేదానికి, ముఖ్యంగా హోమ్ మినిస్టర్ మీద బురద చల్లేదానికి
ఒక టార్గెటెడ్ వేలోని వెళ్ళడం అన్నది వాళ్ళకే మంచిది కాదు. నిజంగా మాట్లాడాలనుకుంటే దీని మీద క్రైమ్ విషయంలోనే కానీ, మీరు చేస్తున్న ఆరోపణల విషయంలోనే కానీ ఎక్కడైనా డిస్కషన్కి నేను సిద్ధం అంటున్నాను. మీరేదో ట్విట్టర్లో కూర్చొని ట్విట్టర్లో ట్వీట్ పెట్టుకొని ట్యాగ్ చేసేసి మమ్మల్ని ట్యాగ్ చేసేసి జనాలకి ఒక ఏదో ఒక రకంగా ఒక పర్సెప్షన్ క్రియేట్ చేయడానికని చూస్తున్నారే తప్పించి, ఈరోజుకి నేను చెప్తున్నా మీరు క్రైమ్ గురించి లాస్ట్ 5 సంవత్సరాలు జరిగిన దాని గురించి మాట్లాడుకుందాం, ఆ ప్రీవియస్ 5 సంవత్సరాల గురించి జరిగిందని మాట్లాడుకుందాం. యావరేజ్ని చూసుకుంటే ఈ 45 రోజులు జరిగిన దాని మీద నేను సిద్ధంగా ఉన్నాను మాట్లాడడానికి. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఎక్కడ కూడా క్రైమ్ పెరగలేదు. ఎవరైతే నిందితులున్నారో వాళ్ళని పట్టుకోవడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారు మా పోలీస్ డిపార్ట్మెంట్. ఎక్కడ కూడా ఒక కేసు కూడా పెండింగ్ లేకుండా చూసుకుంటున్నాం. డిపార్ట్మెంట్ వైపు నుంచి మేము ఎంత కేర్ తీసుకుంటున్నా, పబ్లిక్ కూడా కొంచెం పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, 5 కోట్ల మంది జనాభాకి 50,000 మంది పోలీస్. ఈరోజు పబ్లిక్ సపోర్ట్ చేయాలి, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, పబ్లిక్ కూడా పార్టిసిపేట్ చేయగలిగితేనే క్రైమ్ అన్నది మ్యాక్సిమం ఎక్కడైనా మనం అందరం కూడా నివారించుకోగలుగుతాం. దీనికి కూడా పబ్లిక్ కూడా మన ప్రజలందరూ కూడా మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి, అర్థం చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను సవినయంగా కోరుకుంటున్నా. క్రైమ్ తగ్గించడంలో కానీ ప్రజల భద్రత విషయంలోనే కానీ ఎస్పెషల్లీ మహిళా భద్రత విషయంలోని ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎవరైనా అటువంటి ఇష్యూస్ ఏదైనా పాల్పడినట్టు జరిగినా కూడా డెఫినెట్గా వాళ్ళ మీద ఉక్కుపాదం మోపడానికి వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ అని తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం వద్దిపరు గ్రామంలో మంత్రి నిమ్మల రామనాయుడు పర్యటించారు. గ్రామంలోకి భారీగా వరద చేరడంతో 3 కిలోమీటర్ల వరకు 4 అడుగుల మేర వరద చేరడంతో ట్రాక్టర్ను నడుపుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. నక్కల మురుగు డ్రైన్ పొంగి గ్రామాన్ని వరద ముంచెత్తడంతో వరి పొలాలన్నీ ముంపునకు గురయ్యాయి. ఈ మేరకు బాధిత కుటుంబాలను మంత్రి పరామర్శించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు సైతం జలమయం కావడంతో ట్రాక్టర్పై వెళ్లారు. బాధితుల కష్టాలను తెలుసుకుంటూ ప్రభుత్వ సాయంగా 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలను అందజేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 14 లక్షల కోట్ల అప్పులు చేశారు. 14 లక్షల కోట్ల అప్పు అంటే మీ ఒక్కొక్కరి నెత్తి మీద 2,40,000 అప్పు ఉంది మీ మీద. అంటే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో దేనిని వదల, ఆఖరికి రైతుకి అత్యంత అవసరమైనటువంటి సివిల్ సప్లై కార్పొరేషన్ కూడా తాకట్టు పెట్టుకొని 34,000 కోట్లు అప్పు తెచ్చుకున్నాడని అంటే, మరి వేళ ఇంకా రైతును కూడా తాకట్టు పెట్టాడని అంటే, అటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడం అవసరమా అని చెప్పి మీరు కూడా ప్రశ్నించవలసిన అవసరం. వరద ముంపరకు గురైన లోతట్టు ప్రాంతాలను ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకుంటామని ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం మోగల్లు గుత్తలవారిపాలెం కొత్త కాలనీలో గోస్తని నది వరద ముంపునకు గురైన బాధితులను పరామర్శించి వారికి ప్రభుత్వం తరపున నిత్యావసర వస్తువులు 25 కేజీల బియ్యం, 3,000 నగదును అందించారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో చెప్పిన విధంగానే ముంపు ప్రాంతాల ప్రజలకు తక్షణ సాయం అందిస్తున్నట్టు తెలియజేశారు. ప్రతి ఏటా ఆగస్టులో ఈ నదికి గండి పడుతుందని స్థానికులు తన దృష్టికి తీసుకువచ్చారని, దీనికి శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జ్యుతిగ నాగరాజు, సర్పంచ్ మల్లిపూడి కృష్ణకుమారి, గ్రామ టీడీపీ పార్టీ అధ్యకులు సాంబ్రాణి శంకరుడు, కొత్తపల్లి బాబు, కొత్తపల్లి నాగరాజు, కౌరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వచ్చిన వరదల్లో నష్టపోయిన బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 25 కిలోల బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు, దాంతోపాటు 3,000 రూపాయల ఆర్థిక సాయం అందించడానికి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న బాధితులందరికీ కూడా మొన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఆ అన్నమాట ప్రకారం ఇప్పుడు అందరికీ కొన్ని చోట్ల ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇక్కడ ఇంకా వరద కాస్త తగ్గుముఖం పట్టిన తర్వాత ఈరోజు ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో అందరికీ కూడా ప్రభుత్వ సాయం అందజేయడం జరుగుతుంది. అలాగే ఎంత పర్సంటేజ్, సుమారు ఇక్కడ 10% 7.5 నుంచి 10% మధ్యన నారుమళ్ళు కూడా దెబ్బతిన్నాయి. దానికి షార్టర్ డ్యూరేషన్ విత్తనాలను కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంటు సప్లై చేయడం స్టార్ట్ అవుతుంది. ఏ 30 రోజుల సమయాన్ని పోగొట్టుకున్నారో ఆ 30 రోజులు కవర్ అయ్యేలాగా ఆ షార్ట్ డ్యూరేషన్ విత్తనాలతో దాన్ని కూడా రికవర్ చేయడం జరుగుతుంది. ఇకపోతే ప్రతి ఆగస్టులోనూ ఇక్కడ చాలా చోట్ల గండి పడుతుందని చెప్పి చెప్పారు. దానికి ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడి త్వరగా 15-20 రోజుల్లో ఎక్కడెక్కడ బండ్ వీక్గా ఉంది, ఇంకేదన్నా గేట్లు రిపేర్లు లాంటివి ఏమన్నా అవసరం ఉందా,
అంటే టైంకి ఓపెన్ చేసి క్లోజ్ చేయడానికి అక్కడ ఏదన్నా ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ పనులు ఏమన్నా చేస్తే ఈ నష్టాన్ని ప్రతి ఆగస్టులో వచ్చే వీక్గా ఉన్న దగ్గర గండిపడిపోయి వచ్చే ఈ నష్టాన్ని అరికట్టడానికి అవకాశం ఉందా అనేది ఒక నెల రోజుల్లో పరిశీలించి దానికి కూడా ఎటువంటి నష్ట నివారణ చర్యలు చేయాలి, వచ్చిన తర్వాత బాధపడతాం కన్నా రాకముందు నివారణకు మార్గాలు ఉంటే ఆ మార్గాలన్నీ కూడా త్వరితగతిన కంప్లీట్ చేసే దిశగా మళ్ళీ ఇక్కడ ఇటువంటి నష్టం ఎప్పుడూ జరగకుండా ఉండాలి అంటే ఇటువంటి ప్రణాళిక ఉండాలి అనే దాని మీద ఆలోచించి కలెక్టర్ గారితో కూడా మాట్లాడి సంబంధిత మంత్రితో కూడా మాట్లాడి శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని భీమవరం జేపీ రోడ్లోని ఆనంద ఫంక్షన్ హాల్లో పరిణయ ఎగ్జిబిషన్ ను మంగళవారం ప్రారంభించినట్టు నిర్వాహకులు టీవీ రావు తెలిపారు. శారీస్, డిజైనర్ బ్లౌజెస్, కుర్తీస్, రియల్ జ్యువెలరీ, డైమండ్స్, ఇమిటేషన్ జ్యువెలరీ, డెకర్స్, సూట్స్, హైఫై ఫ్యాషన్స్ తో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని తెలియజేశారు. దేశం నలుమూలల నుంచి సేకరించిన 100 మందికి పైగా డిజైనర్స్ చేరూపొందించిన వివిధ రకాలైన మోడల్స్ ఈ ఎగ్జిబిషన్ లో లభ్యమవుతాయని నిర్వాహకులు టీవీ రావు తెలిపారు. జూలై 31 వరకు ఎగ్జిబిషన్ ఉంటుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని భీమవరం పట్టణ పరిసర ప్రాంత మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామాల్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి అధికారులు శ్రద్ద వహించాల్సిన బాధ్యత ఉందని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు అన్నారు. భీమడోలు ఎంపీపీ సమావేశ మందిరంలో సోమవారం సాయంత్రం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ కనుమాల రామయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖల వారీగా ఎమ్మెల్యే ధర్మరాజు సమీక్షలు నిర్వహించారు. మండల పరిషత్ సభ్యులు తమ సమస్యలను ఏకరువుపెట్టగా అధికారులు వివరణ ఇచ్చారు. ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా పనిచేస్తానని ఎమ్మెల్యే ధర్మరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ తుమ్మగుంట భవాని, ఎంపీడీఓ టి స్వర్ణలత, ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్ ఈ జూలై 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు కూడా ఈ మెగా ప్లాంటేషన్ డ్రైవ్ కార్యక్రమాలని మొత్తం ఇండియా అంతా కూడా అన్ని రాష్ట్రాలు మనకి ఆయిల్ పామ్ సాగు చేస్తున్న ఈ 16 రాష్ట్రాల్లో కూడా చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మనకి మన ప్రభుత్వంలో రాబోయే కాలంలో ఉచితంగా ఇచ్చేటట్టు ఈ ఆయిల్ ఫామ్కి, అంటే అంతకుముందు 70-30% ఉన్న ఎక్కడా కూడా రైతులకు రాని విధంగా ఉంది. కాకపోతే మరి కొద్ది రోజుల్లోనే ఈ మొక్కలన్నీ కూడా 100% సబ్సిడీతో మీ అందరికీ ఇవ్వటం జరుగుతుంది. మనకి హెక్టార్కి వచ్చేటప్పటికి ప్రతి సంవత్సరం కూడా 10,500 సబ్సిడీ రూపంలో రైతులకు అందజేసే విధంగా ఈ ప్రభుత్వం ఆలోచనలో ఉంది. గత ప్రభుత్వంలో డ్రిప్ ఇరిగేషన్ మీద ఎలాగంటే శాంక్షన్ అయినట్టంలో కూడా క్యాన్సిల్ చేసి ఇప్పుడు దాకా కూడా డ్రిప్ ఇరిగేషన్ సరిగ్గా ఇవ్వకపోవడం జరిగింది. దాన్ని కూడా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లి అందరికీ కూడా అందుబాటులో డ్రిప్ ఇరిగేషన్ ఉంటుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.